वैसीपी की सेनानी डेडलाइन हस्तनलो कमलं कसरत्तु पोंगलेटी की बिग शॉक स्पीड पेंचिन बीआरएस इंडिया कूटमिलो विभेदालु क्लारिटी इच्चिन खर्गे इक ओक्क अडुगे ट्रिपोलियालो टेंशन इटुवंटि इंट्रेस्टिंग न्यूस सूपर फास्ट 100 लो चूदां। తెలంగాణ రాజకీయాలు మరోసారి టాపిక్ గా మారుతున్నాయి। ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ లెక్కలు మారిపోతున్నాయి। దీంతో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ పెట్టింది। రాష్ట్ర నేతల్ని హుటాహుటిన హస్తనకు రప్పించుకుంది। రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలంటూ తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్టానం పిలిపించింది। దీంతో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఈటిల ఢిల్లీ వెళ్లారు। బండి సంజయ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు। बीजेपी केंद्र कार्यालयंलो बीजेपी की केंद्र एन्निकल कमिटी भेटी अयिंदी। तेलंगाणा सहा छत्तीसगढ़ मध्यप्रदेश राजस्थान मिजोरम राष्ट्रालकु त्वरलो असेंब्ली एन्निकलु जरगबोतुन्नायि। एन्निकलपै दृष्टि सारिंचिंदी बीजेपी अधिष्ठानं विजयानिकि व्यूहालु रचिस्तोंदि। ఎన్నికల తేదీల ప్రకటన రాకుండానే బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం కావడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి। కర్ణాటకలో ఓటమి దృష్టి ఆత్వరణలో జరిగే ఎన్నికలలో రాజీలేని పోరాటం చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం। ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు। అమిత్ షా సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో చేరబోతున్నారు। ఈ నెల 27న ఖమ్మంలో జరిగే సభకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు। कांग्रेस कसरतो मुम्मरं चेस्तुंदी। गांधी भवन लो एन्निकल कमिटी भेटी अयिंदी। एन्निकल व्यूहं अभ्यर्थुल एंपिकपै प्रधानंगा चर्चिंचिंदी। टिकेट कोसं अभ्यर्थुलु दरखास्तु चेसुकुनेंदुकु सब कमिटी एर्पाटैंदी। जनसेन अधिनेत पवन कल्याण विशाख पर्यटन कोनसागुतोंदी। इंदुलो भागंगा इवाळ विशाखलो जनवाणि कार्यक्रमं निर्वहिंचबोतुन्नारु। रेपु लेदा एल्लुंडि स्थानिक नेतलु मुख्य नायकुलतो समावेशमवुतारु। విశాఖ వేదికగా వైసీపీ సర్కార్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డెడ్ లైన్ విధించారు। భీమిలి ఎర్రమట్టి దిబ్బలి పరిశీలించిన ఆయన 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తామన్నారు। ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేనాని పవన్ పై విరుచుకుపడ్డారు। ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం పవన్ కు ఏమాత్రం ఇష్టం లేదన్నారు। ఎర్రమట్టి దిబ్బలు చారిత్రాత్మక ఆనవాళ్ళని వాటిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించడంలో అర్థం లేదన్నారు। టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించబోతున్నారు। భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి హాజరవుతారు। ఇవాళ కొత్తపేట నియోజకవర్గంలో పర్యటిస్తారు। వైసీపీ సర్కార్ టార్గెట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు చేశారు। కోనసీమ జిల్లా మండపేట రచ్చబండ కార్యక్రమం వేదికగా రైతుల్ని జగన్ మోసం చేశారని ఆరోపించారు। చంద్రబాబు విజన్ 2047 పేరుతో విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ పై వైసీపీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు। 2024 ఎన్నికలలోనే భవిష్యత్తు లేని టీడీపీ నేత 2047 విజన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు। టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేరి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। విజన్ 2020 అంటూ చేసిందేం లేదని ఇప్పుడు విజన్ 2047 అంటూ కొత్త పలువి ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు ఆయన। अमरावती राजधानी अंशंपै वैसीपी टीडीपी नेतल मध्य बाटल युद्धं जरुगुतोंदी। रियल एस्टेट व्यापारं कोसमे चंद्रबाबु अमरावतिनी राजधानिगा प्रकटिंचारन्न सज्जनलकु टीडीपी नेता बोंडा उमा स्ट्रांग कौंटर इच्चारु। अक्रमालु जरिगिते एंदुकु चर्यलु तीसुकोलेदनि प्रश्निंचारु। गन्नवरंलो राजकीयं हीटेक्किंदी। वैसीपी नेता यार्लगड्ड वेंकटराव पार्टी मारतारनि जोरुगा प्रचारं जरुगुतोंदी। लोकेश युवगळ यात्रकु मद्दतुगा पाल्गोंटारनि तेलुस्तोंदी। గన్నవరం పొలిటిక్స్ పై సజ్జల చేసిన కామెంట్స్ మరిదిగా హీట్ పెంచాయి। యార్లగడ్డ ఎక్కడికి వెళ్ళాలనేది ఆయన నిర్ణయమని సజ్జలన్నారు। ఇటు వంశీ యార్లగడ్డ దుట్ట రామచంద్రరావుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది। తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది। ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మెదక్ జిల్లాలో పలు కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు బహిరంగ సభలో ప్రసంగించాల్సింది। కానీ పర్యటన ఈ నెల 23కు వాయిదా పడింది। ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో బీఆర్ఎస్ కూడా తమ అస్త్రాల్ని ప్రయోగిస్తోంది। జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల పంపిణీకి సిద్ధమైంది। అధికారులతో భేటీ అయిన మంత్రి కేటీఆర్ మొదటి విడత పంపిణీ మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। అబ్కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోంది। ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ కలిసొస్తున్నాయి। రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్తారు అన్నారు। ఇది ఖాయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ। ప్రజలు బీఆర్ఎస్ నాయకులను తరిమి కొట్టకపోతే తన పేరు షబీర్ అలీయే కాదన్నారు। బీఆర్ఎస్ తో రాష్ట్రం నుంచి తరిమి కొడదామంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు। బీఆర్ఎస్ నేతలు తిరగబడితే కాంగ్రెస్ నేతలు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలన్నారు। మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంలో కేసు నమోదు అంశం ఈసీ వర్గాల్లో కలకలం రేపింది। ఏకంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్పైనే కేసు నమోదు కావడం సంచలనమైంది। దీంతో ఏం చేయాలనే దానిపై ఈసీ కసరత్తు చేస్తోంది। ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 11 మందిపై మహబూబ్ నగర్ పోలీసులు కేసు పెట్టారు। న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు నమోదైనట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు।
ప్రత్యర్థులపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తన మీద ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పడినా వాళ్ళకే రిటర్న్ గిఫ్ట్ వెళ్తుందన్నారు. నిజాయితీ కలిగిన వ్యక్తులకు గ్యారెంటీగా న్యాయం జరుగుతుందనే దానికి తానే నిలువెత్తు రూపం అన్నారు. కాంగ్రెస్ నేత పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బిగ్ షాక్ తగిలింది. పొంగిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావు జలకిచ్చారు. భద్రాచలం టికెట్ ఆశించిన ఆయన పోదెం వేరేకు టికెట్ ఇచ్చే అవకాశం ఉండడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ తో చేరబోతున్నారు. తెల్లం వెంకట్రావు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు రంగం కూడా సిద్ధమైంది. భద్రాచలం టికెట్ హామీ రావడంతో బీఆర్ఎస్ చేరుతున్నారు ఆయన. ఆయనతో పాటు పలువురు స్థానిక నాయకులు కూడా గులాబీ కండువా కప్పుకోనున్నారు. జనగామలో టికెట్ల గొడవ తారస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా జనగామలో టికెట్ పంచాయతీ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాదని పల్లా రాజేశ్వర రెడ్డి పోచంపల్లి వర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ పంచాయతీ హైదరాబాద్ కు చేరడం ఆసక్తికరంగా మారింది. పల్లా రాజేశ్వర రెడ్డికి జనగామ టికెట్ ఇవ్వాలంటూ ఒక హోటల్లో పలువురు సర్పంచులు భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఆ హోటల్ దగ్గరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వెళ్లారు. అటు పెద్దపల్లి జిల్లా మంత్రి బీఆర్ఎస్ లో కూడా అసంతృప్తి సెగలు కక్కుతోంది. జడ్పీ చైర్మన్ పుట్టో మధుకి వ్యతిరేకంగా నేతల సమావేశమయ్యారు. ముత్తారంలో భేటీ అయిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మంత్రి టికెట్ పుట్టా మధుకు ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీలో గొడవలు చెలరేగాయి. సన్నాహక సమావేశానికి మల్లు రవి కూడా హాజరు కాగా సీనియర్లకు యూత్ కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వలేదని వివాదం చెలరేగింది. బ్రాహ్మణితో తనది లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నారు టీడీపీ నేత నారా లోకేష్. మంగళగిరిలో విద్యార్థులు యువతతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యువతి అడిగిన ప్రశ్నకు లోకేష్ ఈ మేరకు జవాబిచ్చారు. బంగవీటి రాధ పెళ్లి వార్త తెలుగు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మాని బాబ్జీ దంపతుల రెండవ కుమార్తె పుష్పవల్లితో రాధ వివాహం జరగబోతోంది. సెప్టెంబర్ 6న వీరి పెళ్లి జరుగుతున్నట్టుగా సమాచారం. తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పీఎఫ్ పేపర్ లీకేజ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు ప్రవీణ్ కు సహకరించిన మరో ముగ్గురిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 99. నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మహేశ్వర రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షకు పలువురు నేతలు రైతులు మద్దతు తెలుపుతున్నారు. ఈ దీక్షకు సంఘీభావం చెప్పడానికి ఇవాళ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా రాబోతున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోర్టు వాహనాలని నిర్వాసితులు అడ్డుకున్నారు. కనీస సదుపాయాలు కూడా లేకుండా ఇష్టారాజ్యంగా పోర్టు నిర్వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక రహదారులు నిర్మించి వాహనాలు నడపాలని కోరుతున్నారు నిర్వాసితులు. విజయనగరం వెస్ట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ సూర్యతేజ, అతడి స్నేహితుడు సంతోష్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక గిఫ్ట్ డీడ్ రద్దు కోసం 10 లక్షల రూపాయల లంచం తీసుకున్న కేసులో వారిపై కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం హుండీ లెక్కింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ చైర్మన్ తిరుకోవల మారుతీస్వామి హుండీలోన నగలు నగదు దొంగిలించారంటూ ఈవో వెంకటేష్ కు కంప్లైంట్ చేశారు. ఆలయ ధర్మకర్త జును సురేందర్, ముచ్చింపేట సర్పంచ్ బద్దం తిరుపతి కూడా ఈ మేరకు ఆయనతో పాటు ఉన్నారు. అనంతపురంలో ఒక కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి అదృశ్యమయ్యాడు. సోమరదొడ్డి సమీపంలో కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి కనిపించకుండా పోయాడు. కాలేజీలో టీచర్ కొట్టడం ఇబ్బందులు పెట్టడంతో వెళ్లిపోయాడని పేరెంట్స్ ఆరోపించారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు మత్స్యకారుల వరలో భారీ చేప పడింది. 70 కిలోమీటర్ల దూరంలో మత్స్యకారులు తీరంలో వేట చేస్తుండగా టైగర్ షార్క్ చేప వరలో పడింది. ఇది 800 కిలోల బరువు ఉందని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎంఈ బస్ సేవా పేరుతో సరికొత్త పథకానికి ఆమోద ముద్ర వేసింది. ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరచడంలో పాటు కాలుష్య రహిత వ్యవస్థ ఏర్పాటు కోసమే ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్దీకరించడం, రద్దీని తగ్గించడం కోసం 7 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 32,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని పట్టా లెక్కించబోతోంది. విశ్వకర్మ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశ్వకర్మ యోజన కింద 30 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతోంది. శిల్పులు, కుమ్మరి, వడ్రంగి, కంసాలి వంటి కుల వృత్తులకు సహకారం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి 13,000 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ప్రతిపక్ష కూటమి ఇండియాలో లుకలుకలు మొదలయ్యాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఢిల్లీ పరిధిలో 7 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తామన్న కాంగ్రెస్ అధికారిక ప్రతినిధి ప్రకటన కొత్త చిచ్చు రాజేసింది. ఆ ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతిలో ప్రత్యేకంగా ఈసారి ఎన్డీఏ పక్ష సభ్యులు కూడా పాల్గొన్నారు. వాజ్పేయి స్మారక స్థలమైన సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఎన్డీఏ పక్షాలు సైతం నివాళి అర్పించాయి. ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా వాజ్పేయికి నివాళి అర్పించారు. మధ్యాహ్న సమయంలో ఆయన సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. తాను ఎన్డీఏలో లేకపోయినా వాజ్పేయిపై తనకున్న అభిమానంతోనే నివాళి అర్పించినట్టుగా తెలిపారు ఆయన.
ప్రధాని మోడీ మంత్రివర్గంలో చేరాలంటూ తనకు ఎటువంటి ఆఫర్ రాలేదంటూ క్లారిటీ ఇచ్చారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఆఫర్ పై వినిపిస్తామని వదంతులేంటూ కొట్టిపారేశారు ఆయన. ఇటు ఎన్డీఏ నుండి తమకు కేంద్ర మంత్రి పదవుల ఆఫర్ వచ్చిందన్న వార్తని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే సైతం ఖండించారు. తనకు అటువంటి ఆఫర్ ఏది రాలేదన్నారు. ఎన్సీపీ గుర్తింపు ఆ పార్టీ గుర్తుపై వివరణ కోసం శరద్ పవార్ అజిత్ పవార్ వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మూడు వారాల పాటు గడువిచ్చింది. సెప్టెంబర్ 8లోగా తన నోటీసుకు సమాధానం ఇవ్వాలంటూ రెండు వర్గాలను కోరింది. రక్షణ శాఖ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. రాహుల్ గతంలోనే సభ్యుడిగా ఉన్న స్టాండింగ్ కమిటీకి తిరిగి ఎంపికైనట్టుగా లోక్సభ బులెటిన్ తెలిపింది. ఇక కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ సైతం అదే కమిటీకి ఎంపికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసే కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. మొదటగా తాను కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నానని, రెండవది ప్రోటోకాల్ ప్రకారం తన నివాసం వద్ద ఉదయం 9:20 త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశా అన్నారు. సిద్ధరామయ్య నాయకత్వంలో కన్నడ సర్కారులో అవినీతి అక్రమాలకు హద్దు పద్దు లేకుండా పోయిందని జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి విమర్శించారు. కాంగ్రెస్ అవినీతి సీజన్ చాప్టర్ లెక్కలో సాగుతోందంటూ విరుచుకుపడ్డారు ఆయన. రాజస్థాన్ కాంగ్రెస్ లో అరుదైన పరిణామం నెలకొంది. సీఎం అశోక్ గెహ్లాట్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిణామాలు తలెత్తిన సమయంలో సచిన్ పైలట్ తండ్రిపై బీజేపీ చేసిన ఆరోపణలు ఖండించిన సీఎం గెహ్లాట్ ఆయనకు మద్దతుగా నిలిచారు. హర్యానాలో నూహులో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన గో సంరక్షకుడు బిట్టు బజరంగితో తమకు సంబంధం లేదంటూ విశ్వ హిందూ పరిషత్ తెలిపింది. బజరంగ దళ కార్యకర్తలంటూ చెప్పుకుంటున్న అతడికి తమకు ఎటువంటి సంబంధం లేదంటూ ప్రకటించింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ పేరును అధికారికంగా మార్చింది కేంద్రం. దీంతో మోదీ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడం, నిరాకరించడం అనే ఒక ఎజెండాతో ముందుకు వెళుతున్నారని ఆరోపించింది. నెహ్రూ విషయంలో మోదీకి భయం అభద్రత ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. కట్టడాలకు ఆయన పేరు తొలగించరు కానీ స్వాతంత్ర్య దినోత్సవం రోజు నెహ్రూ పాత్రను తోసిపుచ్చలేరన్నారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చడాన్ని శివసేన నేత సంజయ్ రావు తప్పుపట్టారు. ఒక బిల్డింగ్ కున్న పేరును మాత్రమే మార్చగలరని, చరిత్రలో పండిట్ నెహ్రూ పేరును మార్చలేరంటూ విమర్శించారు. తన తండ్రి రాజేష్ పైలట్ పై బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ షా మాలవీయ చేసిన ఆరోపణలు సచిన్ పైలట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన తండ్రి బాంబులు వేసిన మాట వాస్తవమేనని కానీ మాలవీయ చెప్పినట్టుగా మిజోరాంపై వేయలేదన్నారు. ఇస్రో మూన్ మిషన్ చంద్రయాన్ 3 జావెలిన్పై అడుగు పెట్టేందుకు మరొక అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుతం చంద్రకక్షలో తిరుగుతున్న చంద్రయాన్ 3కి చివరి దశ కక్ష తగ్గించే ప్రక్రియను బెంగళూరులో ఉపగ్రహ నియంత్రణ కేంద్రం నుండి ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా నిర్వహించారు. చంద్రయాన్ 3 ప్రస్తుతం చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఫెరిజీ అపోజీ కక్షలోకి చేరింది. ఈ కక్షలో తిరుగుతుండగానే ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్, రోవర్ తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ను వేరు చేసే ప్రక్రియను ఇస్రో ఇవాళ చేపట్టనుంది. చంద్రయాన్ 3 ప్రయాణం సజావుగా సాగడంపై ఇస్రో మాజీ చైర్మన్ కె శివన్ హర్షం వ్యక్తం చేశారు. దీనిలో ల్యాండర్ ఈసారి చంద్రుడి ఉపరితలంపై ఖచ్చితంగా దిగుతుందని చెప్పారు. ఈ ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు. రష్యా కూడా జాబిల్లిపై కనిపిస్తుంది. రష్యా ఇటీవల ప్రయోగించిన లూనా 25 కూడా వచ్చే వారంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతోంది. దీంతో ప్రపంచం దృష్టి ఇప్పుడు భారత్ రష్యా మిషన్లపై ఉంది. దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర నెలకొల్పాలని భారత్ ఉవ్విళ్లూరుతుండగా రష్యా దానికి గండి కొట్టేలా కనిపిస్తోంది. భారీ వానలతో ఉత్తరాది వణికిపోతోంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు బాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వరదల కారణంగా పలు చోట్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ లో 71 మందికి పైగా మృతి చెందారు. 10,000 కోట్ల నష్టం జరిగింది. మరో 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. పలు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. షిమ్లా జిల్లాలో సమ్మర్ హిల్ ప్రాంతంలో ఆలయం కొట్టుకుపోయిన ఘటనలో తీవ్ర విషాదం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల సభ్యులు దుర్మరణం పాలయ్యారు. హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద విలయంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. షిమ్లాలో అధికారులు రహదారులను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడి బ్లాక్ చేసిన రహదారులపై మరమ్మతులు చేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. దీంతో షిమ్లా నుండి చండీగఢ్ వెళ్లే రహదారిపై వాహన రాకపోకలు పునరుద్ధరించారు. ఈ నెల 14 షిమ్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 14 మృతదేహాలను వెలికితీశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, స్థానిక పోలీసులు కూడా సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు హెలికాప్టర్ ద్వారా వాన వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని పరిశీలించారు దాదాపు 10000 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా ఢిల్లీలో యమునా నది నీటి ప్రవాహం మరోసారి డేంజర్ మార్క్ దాటింది గత 2 రోజులుగా ఢిల్లీకి ఎగువన హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదికి వరద పోటెత్తుతోంది यमुना नदी नीति मट मल्ली प्रमादक स्थाई की चेरड़ों तो ढिल्ली वासुलु तीव्र भयांदोलन को जुलाई नेलो यमुना नदी प्रमादक स्थाई मिंची प्रवहिंचडंतो राजधानी प्रांतं नीट मुनिगिंदी తెలంగాణలో ఇవాళ రేపు ఒక మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం రేపు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి తెలంగాణలో వానలు వరదలపై దాఖలైన బిల్లుపై హైకోర్టు విచారణ చేసింది రెండోసారి ప్రభుత్వం అందించిన నివేదికను పరిశీలించింది అయితే ఈ నివేదిక అసంపూర్తిగా ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది లిబియా రాజధాని ట్రిపోలిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి రెండు ప్రధాన సాయుధ వర్గాలు పరస్పరం కాల్పులకు తెగబడ్డాయి ఈ కాల్పుల్లో 55 మంది చనిపోగా 150 మందికి పైగా గాయపడ్డారు ట్రిపోలిలో గ్రూప్ ఘర్షణలు పరస్పర కాల్పుల ఘటనలు సాధారణమైపోయాయి ఆయుధాలతో రోడ్డుపైనే పరస్పరం కాల్పులకు పాల్పడుతూ ఉంటారు ట్రిపోలిలో 444 బ్రిగేడ్ అల్రదా అనే రెండు సాయుధ గ్రూపులు చాలా ఫేమస్ ఘర్షణ నెలకొన్న ప్రదేశాల నుంచి వందలాది కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు గాయపడిన వారికి చికిత్స అందించడానికి వచ్చిన డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది కూడా చిక్కుకుపోయారు వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి పాకిస్తాన్ లో పెట్రోల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి లీటర్ పెట్రోల్ పై ఒకేసారి 20 రూపాయలు పెరిగిపోయింది దీంతో ప్రస్తుతం పాక్ లో లీటర్ పెట్రోల్ ధర 290 రూపాయలు రెండు వారాల్లో పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలు భారీగా పెంచింది 15 రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర 40 రూపాయలు పెరిగిపోయింది గతంలో షేబాజ్ షరీఫ్ నేతృత్వంలో ప్రభుత్వం లీటర్కు 20 రూపాయల చొప్పున పెంచింది పాకిస్తాన్ లో ఫైజలాబాద్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది క్రిస్టియన్ మైనారిటీలపై ఒక వర్గానికి చెందిన ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు చర్చిలు ధ్వంసం చేస్తూ మైనారిటీల అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు అమెరికాలో డేటా హ్యాక్ మళ్లీ తెరపైకి వచ్చింది చైనా హ్యాకర్లు తన ఈమెయిల్స్ ను హ్యాక్ చేశారంటూ అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు జాన్ బేకన్ వెల్లడించారు వ్యక్తిగత ప్రచారానికి సంబంధించి సున్నితమైన సమాచారం కూడా హ్యాకర్ల పాలేటగా చెప్పారు అంతర్జాతీయ ఆంక్షల ప్రభావాన్ని తగ్గించేందుకు రష్యా తీవ్ర యత్నాలు చేస్తోంది ఇందుకోసం డిజిటల్ రూబుల్ను అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగంలో పెట్టేందుకు పరీక్షలు మొదలుపెట్టింది పౌరులకు ఈ సేవలు ఉచితంగా అందిస్తోంది నామమాత్రపు కమిషన్తో వ్యాపారులకు కూడా అందుబాటులోకి తెస్తోంది ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటి వరకు ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితం కాగా తాజాగా వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్టుగా ప్రకటించారు హిందూ విశ్వాసమే తన జీవితానికి మార్గదర్శకమన్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆధ్యాత్మికవేత్త మురారి బాపు ఆధ్వర్యంలో రామకథ కార్యక్రమం జరిగింది అయితే తాను ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా ఆ కార్యక్రమానికి హాజరయ్యారన్నారు రిషి సునాక్ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ బాలీవుడ్ సల్మాన్ ఖాన్ ఫోటోతో కనిపించారు ఇటీవల ఆయన అన్కన్ఫ్యూజ్ మీ విత్ బిల్ గేట్స్ అనే పేరుతో ఒక షో ప్రారంభించారు ఈ షోలో ప్రముఖ ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్ తో ఆయన ముచ్చటించారు జపాన్ లో ఒక టులిప్ గార్డెన్ అందరినీ ఆకర్షిస్తోంది రంగురంగుల టులిప్ పుష్పాలతో వెల్కమ్ చెబుతోంది హినోయమా కోనీ పార్క్ లో టులిప్ పుష్పాలు కనువిందు చేస్తున్నాయి దీంతో ఈ పార్క్ కు పర్యాటకులు పోటెత్తారు టులిప్ అందాల్ని వీక్షిస్తున్నారు భారత స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 కాగా టీ20 ఆల్రౌండర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు వెస్టిండీస్ పై 5 టీ20 సిరీస్ లో దంచికొట్టిన సూర్య 907 పాయింట్తో టాప్ లో ఉన్నాడు పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ రెండో స్థానం దక్కించుకున్నాడు బాబర్ అజా 3 ఎయిడెన్ మరక్రమ్ 4 రీలే రస్సో 5వ స్థానంలో కొనసాగుతున్నారు ఇక భారత క్రికెటర్లో విరాట్ కోహ్లీ 17వ స్థానం రోహిత్ శర్మ 34వ ప్లేస్ లో ఉన్నారు విండీస్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన తిలక్ వర్మ 46వ స్థానంలో నిలిచాడు బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఒక భారత క్రికెటర్ కూడా టాప్ 10 లో లేరు మరో 50 రోజుల్లో సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ సమరం మొదలవబోతోంది అక్టోబర్ 5న ప్రారంభం కాబోతున్న వన్డే ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రమోషన్స్ షురూ చేసింది వరల్డ్ టూర్ లో భాగంగా ప్రస్తుతం ప్రపంచ కప్ ట్రోఫీ భారత్ లో ఉంది జూన్ 27న భారత్ లో మొదలైన ఈ ట్రోఫీ టూర్ అనేక దేశాలు తిరిగి ఇప్పుడు ఆగ్రాకు చేరుకుంది రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు ప్రమాదం తర్వాత తొలిసారిగా బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు పూర్తి ఫిట్నెస్ సాధించి ఇండియన్ టీమ్ లో మళ్లీ రావాలని శ్రమిస్తున్నాడు
లియోనెల్ మెస్సీ అద్భుత నెలకొల్పాడు ఇంటర్ మియామి క్లబ్ జట్టు తరపున ఆడుతున్న మెస్సీ ఫిలడెల్ఫియా యూనియన్ క్లబ్ పై స్టన్నింగ్ గోల్ కొట్టాడు గోల్ పోస్ట్ కు 30 గజాల దూరం నుండి గోల్ చేసి ఔరా అనిపించాడు ఈ మ్యాచ్ లో మియామి విజయం సాధించి ఫైనల్ చేరింది షో వేసుకొని జాతీయ జెండా ఎగురవేస్తుందంటూ చేస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ అటి శిల్పా శెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు ఫ్లాగ్ కోడ్ లో చెప్పులు వేసుకోకూడదు అనే నియమం ఎక్కడ లేదంటూ గూగుల్ లో ఒక ఆర్టికల్ వెతికి మరీ పోస్ట్ చేసింది శిల్పా హైదరాబాద్ కేపిహెచ్బి లో నెక్సస్ మాల్ లో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ సందడి చేశారు గదార్ 2 సినిమా ప్రమోషన్ లో భాగంగా నెక్సస్ మాల్ కు వచ్చింది మూవీ యూనిట్ తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టం అన్నారు సన్నీ డియోల్ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ దేవరా ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కీ రోల్లో నటిస్తున్నారు అయితే సైఫ్ బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్